హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు పండుగ సినిమా డబ్బింగ్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుని మురళీ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారు సినిమా అంటే మీకు ఒక మంచి రోల్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈ సినిమాలో మీకు ఎలాంటి రోల్ ఇచ్చారు? నాకు మారుతి గారి సినిమా అంటే నిజం చెప్పాలంటే అది మంచి రోల్ ఉండని, పెద్దగా మంచి రోల్ ఉండకపోని, నాకు నిజం చెప్పాలంటే తెలుగు సినిమాలో ఇట్లాంటి లైఫ్ ఇచ్చింది మారుతి గారు అనమాట. విత్ భలే భలే మగాడు బాయ్ నాకు తెలుసు హౌ మై లైఫ్ చేంజ్డ్ 100 folds. సో ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెక్టెడ్ టు మారుతి గారు. ఆయన ఏది చెప్పినా అది చేయాలని నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను అనమాట. బట్ బిసైడ్స్ దాట్ పాప ఆయన ఆల్వేస్ మంచి రోజు లోల్ కోసమే పిలుస్తాడు. దీంట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది. రావు రమేష్ గారితో కొన్ని ఇంట్రాక్షన్స్ అవి ఉన్నాయి, చాలా ఫన్నీగా ఉంది. సో ఐఎమ్ ఎన్ ఎన్ఆర్ఐ అండ్ ఏదో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్లో ఇక్కడ వస్తాడు ఆయన. అది ఎలా అవుతుంది, ఆ కామెడీ ఎలా పండుతుంది, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అన్ఫోల్డ్ అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లో టైంలో వస్తానమాట. సో ఐ ఎంజాయిడ్ కంప్లీట్లీ. అండ్ మారుతి గారి రైటింగ్కి మనం ఏం చెప్పాలి. సో అలాంటి ఫ్లేవర్లో కొంచెం కొత్త కదా, బికాజ్ ఐ మీన్ ఎన్ఆర్ఐ, దాన్ని కొంచెం లాంగ్వేజ్ని స్లాంగ్లు తెచ్చాము, కొంచెం ఏదో ట్వీక్ చేసి ఏ హౌ ఆర్ యూ అలా మాట్లాడడం ట్రై చేసాము. సో ఆయనతో ఉంటే ఏదో ఒకటి కష్టపడి ట్రై చేయాలి అని ఒకటి ఉంటుందన్నమాట. బికాజ్ ఐ హవ్ డన్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్ ఆయనతో భలే భలే. సో ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటాను. సో ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఓకే, భలే భలే మగాడువే రోల్ నచ్చిందా, ఈ రోల్ నచ్చిందా సార్? భలే భలేతో టు బి ఆనెస్ట్ నేను దాంతో ఏది అసలు కంపేరే చేయలేను, బికాజ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ అనమాట. వాట్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోల్. ఇప్పుడు కూడా టీవీలో వచ్చినప్పుడు బిసైడ్స్ దోస్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ నేను ఎక్కడ ఆన్ చేస్తే అక్కడ కూర్చుని స్టార్ట్ చేస్తాను చూడడం, అంత ఎంజాయ్ చేశాను. సో ఐ విల్ నెవర్ కంపేర్ భలే భలే టు ఎనీథింగ్ బికాజ్ దాట్ విల్ బీ అండ్ హ్యాస్ బీన్ అండ్ విల్ బీ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్. ఓకే, అలాగే సాయిధరమ్ తేజ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా వెరీ నైస్, వెరీ నైస్. అంటే పెద్దగా ఆయనతో కాంబినేషన్ లేదు, బట్ ఐ మెట్ హిమ్ రాజమండ్రి అది వెళ్ళినప్పుడు. ఆయనతో వన్ బిట్ ఒక సీన్ చేశాను. హీ లుక్స్ ఐఎమ్ టోల్డ్ చాలా కష్టపడ్డాడంట. అండ్ ఐ లైక్ వాచింగ్ సాయిధరమ్ తేజ్ ఆన్ స్క్రీన్. అంటే అదొక ఎనర్జీ ఉంటుంది తేజ్లో. సో ఆ ఒక సీన్ చేశాను. ఈ లుక్ లైక్ అ వెరీ హంబుల్, వెరీ లవ్లీ, వెరీ నైస్ బాయ్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మళ్ళీ ఏదో మాటలు అవి జరుగుతున్నాయి, సో ఐఎమ్ ఫింగర్స్ క్రాస్డ్ మళ్ళీ చేయాలి ఆయనతో. ఎంజాయ్ చేశాను. రావు రమేష్ గారితో అజ్ఞాతవాసులో మీ కాంబినేషన్ చూసాము, హిలేరియస్గా మేము ఎంటర్టైన్ అయ్యాము. సో ఈసారి ఎట్లా ఉండబోతుంది ఆ కాంబినేషన్? అంటే నేను చెప్పినట్టు ఆయన రాసిన సీన్స్ అది అద్భుతంగా ఉన్నాయి. నేను చెప్పినట్టు ఒక అలా సిచ్యువేషన్ అలా పడుతుంది ఫిల్మ్లో, ఇది నేను ఇప్పుడు చెప్పలేను అనమాట. సో ఇప్పుడు అది చెప్తే ప్రాబ్లీ ఆ ఫన్ పోతుందేమో. సో ఆ సిచ్యువేషన్లో అది చాలా చాలా ఫన్నీగా ఉంది. దాంట్లో ఇప్పుడు డబ్బింగ్ చూస్తున్నప్పుడు రావు రమేష్ గారు కూడా చేసి చూశాను, అద్భుతంగా ఉంది ఆయన చేసింది. చాలా కొత్తగా, చాలా షార్ప్గా, చాలా విట్టిగా చేశాడు. నేను ఆయన గురించి మాట్లాడడం ఏంటి కానీ కానీ చాలా బాగుంది. అయి అంటే నేను డబ్బింగ్ చూస్తున్నప్పుడు ఒక సడన్గా నాలో ఒక ఆడియన్స్ వచ్చేస్తాడు, అరే కొంచెం ఆ సీన్ ప్లే చేయండి. దాంట్లో మారుతి గారి రైటింగ్, మన సినిమా అని చూసేసాను. ఆల్మోస్ట్ ఫుల్ సినిమా చూసేసాను అనమాట. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, అలాగే మారుతి గారి సినిమాలు అంటే హీరోకి డిసీజ్ ఉంటామో, హీరోయిన్కి డిసీజ్ ఉంటామో, ఏదో ఒకటి ఉంటుంది. ఈ సినిమాలు అట్లా ఏమన్నా పెట్టారా? ఐ డోంట్ థింక్ అలాంటిది ఏదైనా ఉందేమో. బట్ లైక్ ఐ సెడ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. అంటే ఆయన ఫుల్ ఎలిమెంట్లో ఉన్న రాసుకున్న ఫిల్మ్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇట్. యా సార్, అట్లాగే మీరు ఒక హిందీ ఆర్టిస్ట్ కాబట్టి తెలుగులో అంత బిజీ అయిపోవడానికి రీజన్ ఏమంటారు? భలే భలే మగాడు బాయ్. ఐ థింక్ దట్ ఈస్ ద ప్రైమరీ రీజన్. బికాస్ లైక్ ఐ సెడ్, నేను ఎప్పుడు ఇది చెప్తూ ఉంటాను, ఆ సినిమాతో సడన్గా అలా ఒక అందరూ రియలైజ్ చేశారు, ఓహో ఇంత బాగా చేస్తున్నాడు, తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాడు. అండ్ బికాజ్ ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫుల్ లెంగ్త్ రోల్, చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఉండింది. సో అండ్ నాకు అది చాలా హ్యాపీనెస్ అనమాట. తెలుగు వాడిని యాక్చువల్లీ నేను, బికాజ్ అమ్మగారు గుంటూరు కాబట్టి అది ఐ డోంట్ నో ఎందుకు తెలుసు, జనాలకు తెలియదేమో, బట్ ఐఎమ్ అ వెరీ ప్రౌడ్ తెలుగు ఫెలో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే నా ఇప్పుడు నా అమ్మగారు ఆనందం చెప్పుకోలేను, మా వదిన్ గారు, అన్నయ్య గారు, మై ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. లాట్ ఆఫ్ పీపుల్ కీప్ కాలింగ్ దెమ్, మా ఫ్యామిలీ వాళ్ళే ఎంత చేసేస్తున్నాడు ఇప్పుడు తెలుగు బాగా చేస్తున్నాడు అది ఇది. సో ఇట్స్ వండర్ఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, అలాగే భలే భలే మగాడువే సినిమా తర్వాత మీకు అన్ని అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయని చెప్పేసి కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో దానికి మీరేమంటారు? అలాంటి వస్తున్నాయంటే మరి నాకు తెలీదు, ఏమైనా వస్తున్నాయేమో. నాకు ఒక పెద్ద డైరెక్టర్ ఒకసారి అన్నాడు, నేను అన్నాను సార్ ఏమిటి మరీ పోలీస్ రోల్స్ అవి చేసేస్తున్నాను, యూనిఫామ్లో కనిపిస్తున్నాను, ఏమైనా టైప్ కాస్ట్ అవుతానా, ఇమేజ్ ఏమైనా. ఆయన ఒక పెద్ద మాట అన్నాడు, టైప్ కాస్ట్ అయిపోతే అవ్వండి, ఇమేజ్ ఏదో స్టిక్ అయిపోతే మీతో అంటుకుంటే అంటుకొని అది ఒక్కటి చేసుకోండి ఫస్ట్, అది అచీవ్ చేయండి, దాని తర్వాత లైఫ్ అంతా ఉంది మీ దగ్గర, యూ కెన్ ఆల్వేస్ కీప్ బ్రేకింగ్ ఇట్.
సో నథింగ్ బాదర్స్ మీ, మంచి రోల్ ఉన్నంత వరకు నథింగ్ రియలీ బాదర్స్ మీ అండ్ ఐమ్ డూయింగ్ గుడ్ రోల్స్ ఐ థింక్. చాలా మంచిగా రాస్తున్నారు నా కోసం అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఒబ్లైజ్డ్ అండ్ గ్రేట్ఫుల్ టు ఆల్ మై డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు రోల్స్ చేస్తున్నాను, సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సరే, అలాగే ఒక కోటా శ్రీనివాసరావు గారు లాంటి ఒక సీనియర్ యాక్టర్స్, లెజెండరీ యాక్టర్స్, వాళ్ళు ఏమంటున్నారంటే మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అదర్ లాంగ్వేజ్ని నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటున్నారు. సో ఆ కమెంట్స్ మీద మీ నోట్ ఏంటి? నేను వినలేదండి. కోటా బాబాయ్ అంటే నేను, నాకు ఇంకో మాట లేదు ఆయన అంటే. ఆయన కోటా బాబాయ్ అంటాను. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా కూర్చుంటే నేను కింద కూర్చుంటాను. సో ఆయన చెప్పిన మాట మీద నేను కమెంట్ చేయాలని, ఐ డోంట్ థింక్ ఐఎమ్ క్వాలిఫైడ్ ఇన్ ఆఫీస్. అట్లాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు నెక్స్ట్? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఐ థింక్ దిస్ ఇదే రిలీజ్ అవుతుంది. దీని తర్వాత పండక్కి బన్నీతో త్రివిక్రమ్ గారి సార్ సినిమా, అది అలా వైకుంఠపురంలో ఉంది. తర్వాత శర్వా సినిమా ఐ థింక్ తెలియదు, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, ఐ థింక్ అది కూడా పండగనే ఉంది. మహేష్తో చాలా రోజుల తర్వాత మళ్ళీ అనిల్ రావుపూడి సినిమాలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్లా చేశాను. సర్లేరు నీకెవరు. సో ఇంట్రెస్టింగ్, నేను చెప్పినట్టు మీరు అడిగింది ఇలాంటి రోల్సే ఎక్కువ చేస్తున్నారు. సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. నా దగ్గర వచ్చి ఎవరు చెప్పలేదు, బికాస్ ఇఫ్ ఐ హ్యావ్ ఆల్సో సీన్ మై ట్రాక్ రికార్డ్, నేను చేసింది బాగమతి కూడా చేశాను, నిన్నుకోరి చేశాను, బలే సాహో కూడా చేశాను. సో ఐ థింక్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను అండ్ లైక్ ఐ సెడ్ రైటర్స్, డైరెక్టర్స్ ఐఎమ్ వెరీ వెరీ ఒబ్లైజ్డ్ అండ్ గ్రేట్ఫుల్. చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్ రాస్తున్నారు, దాంతో నా దగ్గరికి వస్తున్నారు. సో ఐఎమ్ అస్యూమింగ్, బిలీవింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఇలాగే చేసుకుంటూ వెళ్తాను అని. సో సార్, అట్లా ఈ సంక్రాంతికి ఉన్న భారీ బడ్జెట్ మూవీస్ రెండు సినిమాస్లోనూ మీరు ఉన్నారు. సో ఆ రెండు మూవీస్ గురించి మాకు ఏమైనా చెప్తారా? అలా వైకుంఠపురం సరిలేరు నీకెవరు, వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ బోత్ ఆర్ సచ్ బిగ్ హీరోస్, బోత్ ఆర్ వెరీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, బోత్ ఆర్ బిగ్ డైరెక్టర్ ఫిల్మ్స్, బిగ్ బ్యానర్ ఫిల్మ్స్. సో ఐఎమ్ షూర్ పీపుల్ విల్ ఎంజాయ్. రెండు సినిమాలు చూడండి, రెండు సినిమాలను ఎంజాయ్ చేయండి అండ్ ఐఎమ్ ఆల్సో ఈక్వలీ ఎక్సైటెడ్. నేను చెప్పినట్టు నాలో ఒక ఆడియన్స్ బయటికి వచ్చేస్తాడనమాట. సో నేను చాలా ఎక్సైట్మెంట్తో ఐఎమ్ వెయిటింగ్, పండగ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, త్రివిక్రమ్ గారితో ఆల్రెడీ వర్క్ చేశారు, ఇప్పుడు అలా వైకుంఠపురంలో మీకు ఎలాంటి రోల్ ఇచ్చారు ఆయన? చాలా మంచి రోల్ ఇచ్చాడు. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ వాళ్ళ ప్లాన్ ఏదో ఉంటుందేమో పబ్లిసిటీ అది, బికాస్ ఇంకా టైం ఉంది. బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండ్ టీజర్ చిన్న ఒక ఏంట్రో గ్యాప్ ఇచ్చావా, ఒక చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేస్తే దానికి రెస్పాన్స్ చాలా మంచిగా వచ్చింది. అండ్ ఆన్ రికార్డ్ ఒక మాట చెప్పాలంటే నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫ్యాన్ అనమాట. ఆయన మాట్లాడితే నేను ఒక 2-3 hours, 5 hours అలా కూర్చుని చిన్నపిల్లాడిలాగా వినవచ్చు నేను. నాకు ఆయన మాటలు, ఆయన because I think he's a very well read person, chaala erudite, chaala very well informed, very well learned person, chaala sagacious, he's full of wisdom, chaala chadukunnavadu. So I love his company. Ante scene lo madhyalo ayanni edo okate, I'm always trying to grasp something from him. So I enjoyed working with him completely, thoroughly. And ala Vaikunthapuramlo is again after Bale Bale. చాలా సినిమాలు అలాంటివి చేశాను అనుకోండి, నిన్ను కోరి, బాగమతి, సా, కానీ దిస్ విల్ బి ఆల్సో వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా ఎంజాయ్ చేశాను, చాలా కష్టపడ్డాను. మీకు చాలా మంచి రోల్ వచ్చారని చెప్పేసి మాకు టీజర్లోనే అర్థమైపోయింది, గ్యాప్ ఇచ్చావేంటంటే వచ్చింది లేని. సో అల్లు అర్జున్ గారితో ఎట్లా అనిపిస్తుంది మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా వెరీ 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 హార్డ్ వర్కింగ్ హీరో అండ్ చాలా అలర్ట్గా ఉండాలి మనం ఆయనతో పనిచేస్తున్నప్పుడు. అంటే ఒకటి మనం ఇస్తే దానిపైన మళ్ళీ నెక్స్ట్ థాట్లో ఏదో ఒకటి చేస్తాడు ఆయన. అండ్ లైక్ ఐ సెడ్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. అంటే అంత పెద్ద స్టార్ ఉండి మనకి యూ ఫీల్ ఈయన ఇంత కష్టపడుతున్నాడు ఎందుకు, అంత కష్టపడతాడు ఆయన. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇన్ని రోజులు చేస్తూనే వస్తున్నాను, బ్యూటిఫుల్. చాలా సచ్ అమేజింగ్ అమేజింగ్ మెమరీస్. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా చేసాం, బాగా కష్టపడి చేసాం. అండ్ హీఈస్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ స్టార్ అన్నమాట. సో అదే నాటకాలు వేసే టైంకి వెళ్ళిపోయాను అనమాట, అంత ఎంజాయ్ చేసి చేసాం. సో ఐ వాంట్ ది ఆడియన్స్ టు సీ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్ సార్. అలాగే బాలీవుడ్ చూశారు, టాలీవుడ్ చేశారు, సో ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది బాగా? అలా చెప్పలేను బికాస్ ఐ వర్క్ ఇన్ తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ, మలయాళం కూడా ఒకటి చేశాను. సో ఐ బిలీవ్ ఇమోషన్స్ ఆర్ ద సేమ్ ఎనీవే, ఇట్స్ జస్ట్ ద పీపుల్ హూ ఆర్ లిటిల్ డిఫరెంట్, భాష డిఫరెంట్ ఉంది. బట్ బికాస్ ఐఎమ్ సో ప్యాషనెట్ నా వర్క్ గురించి, ఐ ఎంజాయ్ వెర్ ఎవర్ ఐ గో, ఐ ఎంజాయ్ ఎవ్రీ బిట్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ లైన్, ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ సీన్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో నేను ఎప్పుడు అలా అనుకోలేదు, అక్కడే డిఫరెన్సా, ఇక్కడే ఉందా. బట్ ఐ థింక్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సమ్ స్పెషల్ థింగ్. సో లైక్ ఐ సెడ్, నేను చాలా ఎంజాయ్ చేస్తాను ప్రతి చోట్ల. మళ్ళీ ఒక తమిళ్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ మంత్. సో ఐ మీన్ అ వెరీ బ్యూటిఫుల్ స్పేస్ అండ్ నాక్ వుడ్,
ఓకే. అలాగే తెలుగు ప్రజలు మమ్మల్ని చాలా, అంటే మా నాన్నగారు, మా పెదనాన్నగారు, మా తాతగారు అట్లా దగ్గర తీసుకున్నారు కదా, వాళ్ళ ప్రేమ మీకు ఎంత ఉంది? తెలుగు ఆడియన్స్కి దండం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఇంత ప్రేమ, ఇంత అభిమానం కోసం నా దగ్గర అసలు వర్డ్స్ లేవు. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అండ్ ఎక్సెప్టింగ్ మీ ద వే యూ ఆల్ హ్యావ్ ఎక్సెప్టెడ్ మీ అండ్ థ్యాంక్ యూ. సార్, ఫైనల్గా ఈ మూవీ గురించి, ఎందుకు చూడాలి ఈ మూవీ, ఇందులో ఇంకేమున్నాయి కొత్తగా మేము చూడాల్సినవి? కొత్తగా అదంతా మీకు తెలుసు. ఎందుకు చూడాలంటే, వన్ ఫస్ట్ బేసిక్ ప్రైమరీ రీజన్, ఇట్స్ అ మారుతి ఫిల్మ్ అండ్ ఇట్స్ హీ ఆల్వేస్ గివ్స్ యూ సచ్ ఫన్ లవింగ్ ఎంటర్టైనర్స్, సో దట్ ఈస్ వన్ రీజన్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ గో. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ స్టార్స్ లైక్ ఇట్ హ్యాస్ సాయి ధరమ్ తేజ్, ఇట్స్ కాట్ రాశి ఖన్నా, రావ్ రమేష్ గారు ఉన్నారు, సత్యరాజ్ గారు ఉన్నారు, మురళీ శర్మ ఉన్నాడు, సో ఐ థింక్ సో మెనీ రీజన్స్. ఓకే, ఇండస్ట్రీలో ఇట్లాంటి రోల్ చేయాలని ఇంకేమైనా డ్రీమ్ ఉందా సార్ మీకు? అలా పెద్దగా అనుకుని నేను చేయలేదు, ఏది వస్తే అది చేస్తూ వెళ్ళిపోతాను నేను. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఐ థింక్ దట్స్ హౌ యూ షుడ్ టేక్ లైఫ్ ఆల్సో, జస్ట్ గో విత్ ద ఫ్లో ఇస్ వాట్ ఐ ఆల్వేస్ హ్యావ్ థాట్. ఓకే, ఏ మెసేజ్ టు యువర్ ఫ్యాన్స్ అంటే ఏం చెప్తారు? కీప్ గివింగ్ మీ సో మచ్ లవ్ లైక్ యూ ఆల్వేస్ డూ, కీప్ బ్లెస్సింగ్ మీ అండ్ కీప్ వాచింగ్ ఆల్ అవర్ ఫిల్మ్స్ బికాస్ వీ పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ ఇట్ అండ్ I love you all. Thank you so much.